హలో గైస్, ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోను కూడా మీరు లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసి ఆ తర్వాత చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక బూస్టప్లా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ అనేవి మంచి ఫామ్లో ఉన్నాయి. సో ఈ టైంలో మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఒక డీమాట్ అకౌంట్ కావాలి. అయితే ఆ డీమాట్ అకౌంట్ని మనకు ఫ్రీగా ఇవ్వడానికి రెండు కంపెనీస్ ఉన్నాయి. ఒకటి ఏంజల్ బ్రోకింగ్, రెండోది అప్స్టాక్స్. ఏంజల్ బ్రోకింగ్ అయితే కంప్లీట్గా ఫ్రీ, అప్స్టాక్స్ అయితే కేవలం 99 రూపాయలు పే చేస్తే సరిపోతుంది అకౌంట్ ఓపెన్ చేయడానికి. అయితే ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా కంపెనీలు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి 300 రూపాయలు 500 రూపాయలు పెడుతూ ఉన్నాయి. కానీ ఏంజల్ బ్రోకింగ్ అయితే కంప్లీట్గా ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు, అప్స్టాక్స్ అయితే 99 రూపీస్కి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు, ఆ తర్వాత మళ్ళీ అమౌంట్ పెంచేయచ్చు కూడా. సో ఎవరైతే డీమాట్ అకౌంట్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ మీద క్లిక్ చేసి ఈ నెల చివరిలోపే అకౌంట్స్ని తీసేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. సో హరీ అప్ గైస్, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. కంపెనీస్ అనేవి ఎప్పుడూ మనుషుల యొక్క సైకాలజీని బేస్ చేసుకొని కస్టమర్స్ ఎలాంటివి కొనాలనుకుంటున్నారో అవి మాత్రమే అందుబాటులో ఉండేలా చేసి, అంతేకాకుండా కస్టమర్లకు ఎలాగైతే నచ్చుతుందో అలాగే సేల్స్ అనేవి పెట్టి మనం ఎక్కువ కొనేలాగా చేసి వాళ్ళ బిజినెస్ అనేది పెంచుకోవడానికి చూస్తూ ఉంటారు. అలాగా చాలా కంపెనీలు చాలా విషయాల్లో చాలా ట్రిక్స్ అనేవి ప్లే చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో కొన్నింటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, డిసెప్టివ్ లేబులింగ్ టాక్టిక్స్. ఈ మధ్యకాలంలో ప్రజలందరికీ వారి ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. దాంతో వాళ్ళందరూ ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ని కొనేటప్పుడు దాని యొక్క న్యూట్రిషన్ వాల్యూని చెక్ చేస్తూ దానిలో ఏమున్నాయి, అవి మన ఆరోగ్యానికి మంచిదా కాదా, ఇవన్నీ చెక్ చేసుకుంటూనే కొంటూ ఉన్నారు. అయితే ఆ ఫుడ్ ప్రొడక్ట్స్లో మన శరీరానికి అనారోగ్యాన్ని కలిగించేవి ఏవైనా ఉన్నట్టయితే కొనడం మానేస్తున్నారు. దాంతో కొన్ని కంపెనీలు ఏం చేయడం మొదలుపెట్టాయి అంటే కొన్ని రకాల ప్రత్యేకమైన ట్రిక్స్ని వాడడం మొదలుపెట్టాయి. అవేంటి అంటే, ఉదాహరణకి ఒక ప్రొడక్ట్ మొత్తం షుగర్తో నిండి ఉంటుంది అనుకుందాం. యాక్చువల్గా షుగర్ అని రాసినట్టయితే మనకి దాని గురించి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సుక్రోజ్, కార్న్ సిరప్, డెక్స్ట్రోజ్ అనే ఒక పేర్లలోకి మారుస్తున్నారు. అలా మార్చినా కూడా అది షుగర్ కిందే పరిగణింపబడుతుంది ఫుడ్ ఇండస్ట్రీలో మరియు ఫుడ్ ఇన్స్పెక్షన్లో, కానీ జనాలకు మాత్రం అది షుగర్ అని తెలియదు. అంతేకాకుండా కొన్ని చోట్ల కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే యాక్చువల్గా వాటి పేర్లు పెట్టకుండా వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ అనేవి పెడుతూ ఉన్నాయి. ఇలా పెట్టినా కూడా ఫుడ్ ఇన్స్పెక్షన్లో ఎలాంటి ప్రాబ్లము ఉండదు, కానీ సామాన్య ప్రజలకి మాత్రం వాటి గురించి తెలిసే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు అదేదో నార్మల్ ఇంగ్రీడియంట్ అనుకొని ఆ ప్రోడక్ట్ని కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. అయితే మన అదృష్టవశాత్తు హానెస్ట్ ఫుడ్ గైడ్ కావచ్చు, మరికొన్ని వెబ్సైట్స్ కావచ్చు, మరికొన్ని యాప్స్ కావచ్చు, ఇవన్నీ ఆ ఫుడ్ ఐటమ్స్లో ఏమేమి కలపబడుతున్నాయి, వాటి యొక్క న్యూట్రిషన్ వాల్యూ ఎంత, అవి మన శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తాయా అనారోగ్యాన్ని కలిగిస్తాయా, ఇవన్నీ తెలియజేస్తున్నాయి. అందువల్ల ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ని కొనే ముందు ఈ వెబ్సైట్స్లో కానీ ఈ యాప్స్లో కానీ చెక్ చేసుకున్నట్టయితే మంచిది. నెంబర్ 2, మిస్లీడింగ్ విజువల్స్. మనం ఇప్పుడు నివసిస్తోంది ఒక గ్రాఫిక్ ప్రపంచంలో. ఈ గ్రాఫిక్ ప్రపంచంలో మనం ఏం కావాలంటే అది, దేనికి కావాలంటే దానికి గ్రాఫిక్ అనేది చేయగలం. ఉదాహరణకి ఒక బైక్ని మనం కొనుక్కోవాలి అనుకుందాం. ఆ బైక్ యొక్క కంపెనీ అనేది దాన్ని మాత్రమే ఫోటో తీసి నెట్లో పెట్టదు కదా, దాని యొక్క గ్రాఫిక్ని డిజైన్ చేసి నెట్లో పెడుతుంది. ఆ గ్రాఫిక్ ఆధారంగానే మనం ఆ బైక్ని చూడాల్సి వస్తుంది. ఇలాగా ఫుడ్ ఇండస్ట్రీ కూడా ఈ గ్రాఫిక్ సెన్స్ని వాడుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యాంబర్గర్స్నే తీసుకుందాం. మనకి హ్యాంబర్గర్స్ అనేవి చాలా అందంగా చూపిస్తూ ఉంటారు, పైన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, లోపల భాగం కూడా చాలా అద్భుతంగా చాలా అందంగా చూపిస్తూ ఉంటారు మనకి. కానీ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఒక్కరోజైనా కూడా మనకి డిస్ప్లేలో ఎలా కనిపించిందో అలా మీ చేతికి వచ్చిందా, లేదు కదా. దానికి కారణం ఏంటి అంటే గ్రాఫిక్. అలా గ్రాఫిక్ చేస్తేనే ప్రజలు అనేవాళ్ళు బర్గర్ తినడానికి ఇష్టపడతారు, ఎందుకంటే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కాబట్టి. కానీ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అది అలా ఉండదు. అంతేకాకుండా అవి చాలా ఫ్రెష్ అన్నట్టు చూపిస్తూ ఉంటారు అక్కడ, కానీ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఎప్పటివో బన్స్ మీద నీళ్లు జల్లి వేడి చేసి మనకి ఇచ్చేస్తూ ఉంటారు. హ్యాంబర్గర్స్ విషయంలో మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి చోట ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఫుడ్కు సంబంధించి ఎన్నో గ్రాఫిక్స్ అనేవి చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా వెజిటబుల్ స్టోర్స్లోని, ఫ్రూట్ స్టోర్స్లోని అయితే మరీ అద్భుతంగా గ్రాఫిక్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పెట్టే పళ్ళ ఫోటోలు కనుక చూసినట్టయితే అవి నిజంగా భూమి మీదే పండాయా లేదా ఆకాశం నుంచి దిగొచ్చాయా అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం కమిలిపోయినవి, కుళ్ళిపోయినవి ఉంటాయి. నెంబర్ 3, మిస్లీడింగ్ కమర్షియల్స్. మనం చాలా అడ్వర్టైజ్మెంట్స్ని చూస్తూ ఉంటాం. ఆ అడ్వర్టైజ్మెంట్స్లో మనకు కొన్నిసార్లు గ్రాఫిక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, కానీ అవి మనం నిజమనే అనుకుంటూ ఉంటాం. ఉదాహరణకి కార్లు లేదా బైకుల అడ్వర్టైజ్మెంట్లు కనుక మనం తీసుకున్నట్టయితే ఆ కార్లు చాలా అందంగా ఉంటాయి, చాలా ఫాస్ట్గా వెళుతూ ఉంటాయి, స్కేటింగ్లు స్కిట్టింగ్లు ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటాయి ఆ కార్లు.
టర్నింగ్లో కూడా ఆ కార్ నుంచి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఆ కార్ల డిజైన్ అనేది కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ టాప్ ఏ వ్యూ నుంచి చూసినా ఆ కార్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఆ కార్ అనేది ఒరిజినల్ కార్ని తీసిన వీడియో కాకపోవచ్చు, అది గ్రాఫిక్ డిజైనే కావచ్చు. 95% ఆఫ్ కార్ యాడ్స్ అలాగే తయారవుతున్నాయని ఒక సర్వేలో కూడా తేలింది. కార్ యాడ్స్ మాత్రమే కాదు, బైక్ యాడ్స్ కావచ్చు లేదా టీవీ యాడ్స్ కావచ్చు, మరెన్నో యాడ్స్ అనేవి కొన్ని ప్రైవేట్ కంపెనీల చేత గ్రాఫిక్ డిజైనింగ్ ద్వారా రూపొందించబడుతున్నాయి. వాళ్ళు అవి ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి డబ్బుల కోసం. వాళ్ళు డబ్బుల కోసం చేసిన దాన్ని చూసి మనం మన డబ్బులు వేస్ట్ చేసుకుంటాం. 4, ఆంథ్రోపోమోర్ఫిజం. కార్స్ అనే ఒక సినిమాలో కార్లు మాట్లాడుకుంటూ ఉంటాయి, కార్లు రేసింగ్లో పాల్గొంటూ ఉంటాయి. అందులో హీరోకి ఒక లవర్ కూడా ఉంటుంది, అది కూడా ఒక కారే. విలన్ కూడా ఉంటాడు, అది కూడా ఒక కారే. అయితే ఈ కార్లన్నీ మాట్లాడుకుంటూ వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. అవి చూడడానికి మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. దీన్నే ఆంథ్రోపోమార్ఫిజం అంటారు. అయితే కేవలం సినిమాలకో లేదా హై ఎండ్ టెక్నాలజీకో మాత్రమే పరిమితమైన ఈ ఆంథ్రోమార్ఫిజం అనేది ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్స్లో కూడా ఎంటర్ అయింది. ఈ ఆంథ్రోపోమార్ఫిజం ద్వారా కొన్ని రకాల క్యారెక్టర్స్ అనేవి క్రియేట్ చేసి వాటి ద్వారా బ్రాండ్స్ ప్రమోషన్ అనేది చేస్తున్నారు. రీసెంట్గా జరిపిన ఒక సర్వేలో తేలింది ఏంటంటే, మామూలు యాడ్స్తో పోలిస్తే ఇలాగ క్రియేట్ చేసిన క్యారెక్టర్స్తో ప్రమోట్ చేసిన యాడ్స్కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని, అంతేకాకుండా వీటిలో ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది కూడా ఉంటుందని, అందువల్ల ప్రజలు వీటికి చాలా ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారని, వీటిని చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారని కూడా, ఈ యాడ్స్ వచ్చిన సమయంలో ఛానల్ మార్చట్లేదని ఇలాంటి ఎన్నో విషయాలు తెలిపారు. భవిష్యత్తులో అందరూ గనక ఈ ఆంథ్రోపోమార్ఫిజం యాడ్స్ మీద కనుక పడినట్టయితే వీటిని డిజైన్ చేసేవారికి బోలెడంత లాభం ఉంటుంది, కానీ వీటి ద్వారా ప్రొడక్ట్స్ కొనేవారికి మాత్రం చాలా నష్టం అనేది ఉంటుంది. 5, యాంటీ అడ్వర్టైజింగ్ స్లోగన్స్. యాక్చువల్గా ఇంతకు ముందు వరకు అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఎలా ఉండేవి అంటే, మేం తోపు, మేము అది, మేము ఇది, మేం గొప్ప, ఇలాగ ఉండేవి అడ్వర్టైజ్మెంట్స్. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ మాత్రం వింతగా ఉంటున్నాయి. అదేంటి అంటే, మావి ఇలాగే ఉంటాయి, మావి చెత్తగానే ఉంటాయి, మావి ఫ్యాట్తో నిండి ఉంటాయి, మావి ఇంతే, ఇలా కూడా వస్తున్నాయి. అయితే ఈ రకమైన అడ్వర్టైజ్మెంట్స్ కూడా హ్యూమన్ సైకాలజీ ఆధారంగానే రూపొందించారంట. దీనికి హ్యూమన్ సైకాలజీకి ఒక సంబంధం ఉందట. అదేంటి అంటే, చాలామంది మనుషులు ఇది చెయ్యండి అంటే చెయ్యరు, ఇది చెయ్యొద్దు అంటేనే చేస్తారు. అలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి నెగిటివ్ స్లోగన్స్ అనేవి పెడుతున్నారంట. పాటగోనియా అనే ఒక కంపెనీ తమ కంపెనీకి చెందిన సూట్స్ అనేవి అసలు కొనద్దని, వాటిలో కార్బన్ మాలిక్యూల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటిని కొనడం వల్ల మీకు నష్టమనే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. అయినా కూడా ఆ కంపెనీ యొక్క సూట్స్ అనేవి చాలా ఎక్కువగా సేల్ అవుతున్నాయి. అది మాత్రమే కాకుండా అండర్ ఆర్మర్ అనే ఒక ఇన్నర్ వేర్ స్పోర్ట్స్ కంపెనీ తమ బట్టలను వేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదని, అంతేకాకుండా అండర్ ఆర్మర్ అనేది ఒక పెద్ద వీధి కుక్క లాంటి కంపెనీ అని, ఇలాగ ఎన్నో దుష్ప్రచారాలు తన మీద తానే చేసుకుంది. అయినప్పటికీ కూడా దానికి సంబంధించిన స్పోర్ట్స్ వేర్ అనేవి కొన్ని లక్షల యూనిట్లలో సేల్ అవుతున్నాయి. అంతేకాకుండా అది ఇప్పుడు నైక్కి వరల్డ్లో 1 స్పోర్ట్స్ వేర్ కంపెనీగా ఉండడానికి పోటీని కూడా ఇస్తుంది. సో నెగిటివ్ ప్రమోషన్ అనేది కూడా కొన్నిసార్లు చాలా బాగానే ఉపయోగపడుతోంది, అది వీళ్ళని చూస్తేనే తెలుస్తోంది కూడా. 6, డీకాయ్ ప్రైసింగ్. దీనిని డీకాయ్ ఎఫెక్ట్ లేదా అసిమెట్రిక్ డామినెన్స్ ఎఫెక్ట్ అని కూడా పిలుస్తారు. ఈ ఎఫెక్ట్లో ఉండే ముఖ్య లక్షణం ఏంటి అంటే, మనం ఏదైనా ఒక వస్తువును చూసి దానికన్నా తక్కువ ధర ఉన్న వస్తువును చూసినట్టయితే ఆ ఎక్కువ ధర ఉన్న వస్తువు అనేది మనకి ఎక్కువగా కనిపిస్తోంది, తక్కువ ధర ఉన్న తక్కువగా కనిపిస్తోంది, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ మనకి ఎక్కువ ధరగా కనిపించిన వస్తువు అంతకన్నా ఎక్కువ ధర ఉన్న వస్తువుతో పోల్చినట్టయితే తక్కువ ధరగానే కనిపిస్తుంది, అందువల్ల మనం దాన్ని కొనే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకి 2 షాంపూ బాటిల్స్ పక్కపక్కనే ఉన్నాయి, ఒకదాని ధర 50 రూపాయలు, ఒకదాని ధర 100 రూపాయలు. ఈ 100 దానితో పోలిస్తే 50 రూపాయలది మనకు ధర తక్కువగా కనిపిస్తుంది. కానీ కొంచెం పక్కకు వెళ్ళినట్టయితే ఈ 50 రూపాయలది ఈ 100 రూపాయలది కాకుండా పక్కన ఇంకొక 200 రూపాయల ప్రొడక్ట్ అనేది ఉంది. మూడింటి యొక్క క్వాంటిటీ అనేది కూడా సేమే. అందువల్ల మీకు అప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది, ఆ 200 దానితో పోలిస్తే ఈ 100 రూపాయలది 50 రూపాయలది రెండూ చీప్గానే అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మీరు 100 రూపాయలది కొనే అవకాశం ఉంటుంది, ఎందుకంటే క్వాలిటీ పరంగా దీనికంటే ఇది కొంచెం బెటరే కదా, 200 పెట్టే కన్నా 100 పెట్టడం బెటర్ కదా అని మీకు అనిపించి ఈ 100 రూపాయలది కొనే అవకాశం ఉంది. దీన్నే డీకాయ్ ఎఫెక్ట్ అని అంటారు. ఈ డీకాయ్ ఎఫెక్ట్ అనేది 3 సేమ్గా ఉన్నప్పుడు మాత్రమే కాదు, మరొకలా కూడా పనిచేస్తుంది. అదేంటి అంటే, మీ ఎదురుగా 2 ల్యాప్టాప్లు అనేవి ఉన్నాయి, ఆ 2 ల్యాప్టాప్ల్లో ఒకదాని ధర 30,000 రూపాయలు, ఒకదాని ధర 35,000 రూపాయలు. రెండింటిలో కూడా సేమ్ ప్రాసెసర్ ఉంది, సేమ్ 2 GB గ్రాఫిక్ కార్డు ఉంది, 8 GB ర్యామ్ ఉంది. కానీ ఒక దాంట్లో 750 GB మెమరీ ఉండగా ఒక దాంట్లో 1000 GB మెమరీ ఉంది.
మీకు ఇక్కడ మెమరీ ముఖ్యం కాదు, ప్రైస్ ముఖ్యం. ఎందుకంటే 5000 అనేది తగ్గుతోంది. అయితే అదే సమయంలో ఇంకొక ల్యాప్టాప్ వచ్చి పక్కన చేరింది. దానికి మెమరీ 500 GB మాత్రమే ఉంది. ప్రాసెసర్ సేమ్, ర్యామ్ సేమ్, గ్రాఫిక్ మెమరీ మాత్రం 3 GB ఉంది. దాని రేటు 42,000 రూపాయలు పెట్టాడు. ఆ టైంలో మనకి ఈ 2 ల్యాప్టాప్లు బెస్ట్గానే కనిపిస్తాయి. ఆ సమయంలో మనకి 1000 GB మెమరీ అనేది ఎక్కువగా కనిపిస్తోంది. అందువల్ల మనం 35,000 రూపాయల ల్యాప్టాప్ని తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా షాపింగ్ మాల్కి వెళ్ళి ఇలాగ ఎక్కువ రేటు ఉన్న ప్రొడక్ట్ని చూసి తక్కువ రేటు ఉన్న ప్రొడక్ట్ అయితే బెటర్ అనుకొని మళ్ళీ దానికంటే ఎక్కువ రేటు ఉన్న ప్రొడక్ట్ని చూసి ఆ ఎక్కువ రేటు ఉన్న దాంతో పోలిస్తే ఈ ఎక్కువ రేటు ఉన్నదే బెటర్ అని మీకు అనిపించినట్టయితే అప్పుడు మీరు డీకాయ్ ఎఫెక్ట్కి బలైనట్టే. 7 ఓవర్ ప్రైజింగ్. ఇది కూడా చూడడానికి డీకాయ్ ఎఫెక్ట్ లాగే అనిపిస్తూ ఉంటుంది, కానీ డీకాయ్ ఎఫెక్ట్కి దీనికి చిన్న తేడా ఉంది. అదేంటి అంటే డీకాయ్ ఎఫెక్ట్లో ప్రైజెస్ అనేవి నార్మల్గానే ఉంటాయి. వాటి యొక్క ప్రైజెస్ని కావాలని పెంచరు, కానీ ఇక్కడ మాత్రం కావాలని పెంచుతూ ఉంటారు. అది ఎలాగో తెలుసుకుందాం. మీరు ఏదైనా ఒక పెద్ద రెస్టారెంట్ కనుక వెళ్ళినట్టయితే ఆ రెస్టారెంట్ యొక్క మెనూలో ఫస్ట్లో ఒక 500 రూపాయల ప్రొడక్ట్ అనేది ఉంది. ఆ ప్రొడక్ట్ని చూసిన తర్వాత అమ్మో 500 అనుకొని మన స్థాయి ఇది కాదని కొంచెం కిందకు పెడతారు. ఆ తర్వాత మీకు ఒక 150 రూపాయల ప్రొడక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ 500తో పోలిస్తే మీకు ఈ 150 రూపాయలు అనేది చీప్గానే కనిపిస్తుంది, కాబట్టి మీరు దీన్ని వెంటనే ఆర్డర్ చేస్తారు. కానీ అక్కడ మీకు తెలియని మరొక విషయం ఏంటి అంటే యాక్చువల్గా ఆ ప్రొడక్ట్ ధర 150 రూపాయలు కాదు, దాని ధర కేవలం 80 రూపాయలు మాత్రమే. కానీ మీరు 500ని చూసిన తర్వాత 150 రూపాయలను చూడటం వల్ల మీకు అది చీప్గానే కనిపించి అది ఏంటి, దానికి అది కరెక్టేనా, ఆ ధర దానికి సమానమేనా, ఇవేమీ పట్టించుకోకుండా ఆర్డర్ చేసేస్తూ ఉంటారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే రెస్టారెంట్ వాళ్ళు తక్కువ రేటు ఉన్న ఫుడ్ ప్రొడక్ట్కి కూడా ఎక్కువ రేట్ అనేది పెట్టి లాభం సంపాదించుకుంటూ ఉంటారు. ఈ విషయం అనేది రెస్టారెంట్లో మాత్రమే కాదు, కార్స్ యొక్క రేట్స్లో కూడా ఇలాంటి ప్రభావమే ఉంటుంది. ముందు 500,000 రూపాయల కారుని చూసిన తర్వాత 300,000 రూపాయల కారుని చూస్తే ఈ 300,000 కారే బెటర్ అని మనం అనుకుంటాం. కానీ ఆ 300,000 కారు అసలు ధర కేవలం 200,000 మాత్రమే. వాడు ఇలాగ 500,000 కారుని చూపించి 300,000 కారుని మనం కొనుక్కునేలా చేసి ఆ 300,000 కారు విలువ యాక్చువల్గా 200,000 అయినప్పటికీ వాడు 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా లాభం వేసుకొని మనకి 1,00,000 రూపాయల నష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు. సో అది కూడా నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు లేదా ఫుడ్కి వెళ్ళినప్పుడు లేదా ఏమైనా కొనడానికి వెళ్ళినప్పుడు ఆలోచించుకోండి. 8 రిడ్యూస్డ్ పోర్షన్ సైజెస్. యాక్చువల్గా ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క ముడిసరుకు ధర యొక్క పెరిగినట్టయితే ఆ వస్తువు యొక్క ధరని పెంచేవాళ్ళు. అలా చేయడం వల్ల చాలామంది కస్టమర్లు దాన్ని కొనేవాళ్ళు కాదు, పక్కనున్న వేరే ప్రొడక్ట్కి వెళ్ళిపోయేవారు. దీంతో చాలా కంపెనీలు ఏం చేయడం మొదలుపెట్టాయంటే ధరని అలాగే ఉంచడం మొదలుపెట్టారు, వాటిలో ఉన్న క్వాంటిటీని మాత్రం తగ్గించడం మొదలుపెట్టారు. ఉదాహరణకి చిప్స్ ప్యాకెట్స్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఒకప్పుడు వాటిలో చాలా చిప్స్ అనేవి ఉండేవి, కానీ ఇప్పుడు అందులో గాలి మాత్రమే ఉంటుంది. 70% గాలి ఉండగా కేవలం 30% మాత్రమే చిప్స్ ఉంటున్నాయి. ఇవే కాదు, చాలా కంపెనీలు ఇదే మార్గంలో నడుస్తున్నాయి. చాక్లెట్ కంపెనీలు కావచ్చు, బిస్కెట్ కంపెనీలు కావచ్చు, బర్గర్ కంపెనీలు కావచ్చు. ఉదాహరణకి టాప్లెరన్ అనే ఒక చాక్లెట్ కంపెనీ ఒకప్పుడు బార్కి బార్కి మధ్యలో చాలా ఎక్కువ గ్యాప్ నుంచేది, ఆ ఎక్కువ గ్యాప్లో చాక్లెట్ అనేది ఎక్కువగా ఫిల్ అయ్యేది. కానీ రీసెంట్గా టాప్లెరన్ కంపెనీ వాటి యొక్క బార్ సైజ్ని, వాటి యొక్క బార్ షేప్ని మార్చింది. అలా మార్చడం వల్ల వాటికి ప్రతి చాక్లెట్ మీద దాదాపుగా 30 గ్రాముల చాక్లెట్ అనేది మిగులుతోంది. కానీ వాళ్ళు ప్రైస్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజే ఉంచారు. 2012లోనే కొన్ని విషయాలు అనేవి బయటకు వచ్చాయి. అదేంటి అంటే చాలా కంపెనీలు ఇలాగే ప్రొడక్ట్ యొక్క రేట్ అనేది మార్చకుండా ప్రొడక్ట్ యొక్క సైజ్ అనేది తగ్గిస్తూ వచ్చాయని, అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. దానికి కారణం ఏంటి అంటే వెబర్స్లా. ఈ వెబర్స్లా చెప్పేది ఏంటంటే మనం సాధారణంగా ఏదైనా వస్తువు యొక్క 10% చేంజ్ని అబ్జర్వ్ చేయమని, అది పెరిగినా తగ్గినా కూడా మనం అసలు దాని గురించి పట్టించుకోమని చెబుతోంది. అంతకంటా ఎక్కువ ఉండి దాన్ని మనం గుర్తించగలిగినట్టయితేనే మనం దాని గురించి పట్టించుకుంటామని ఈ లా చెబుతోంది. దీన్ని బేస్ చేసుకుని చాలా కంపెనీలు లాభాన్ని పొందుతున్నాయి. సో చూశారు కదా, ఇవి 8 విధాలుగా కంపెనీలు మనల్ని మోసం చేసే విధానం. ఈ 8 మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫేస్బుక్లో మా ఎఫ్బీ పేజ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయస్, బాయ్. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ అనేవి మంచి ఫామ్లో ఉన్నాయి. సో ఈ టైంలో మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఒక డీమాట్ అకౌంట్ కావాలి. అయితే ఆ డీమాట్ అకౌంట్ని మనకి ఫ్రీగా ఇవ్వడానికి 2 కంపెనీస్ ఉన్నాయి, ఒకటి ఏంజల్ బ్రోకింగ్, రెండోది అప్స్టాక్స్. ఏంజల్ బ్రోకింగ్ అయితే కంప్లీట్గా ఫ్రీ, అప్స్టాక్స్ అయితే కేవలం 99 రూపాయలు పే చేస్తే సరిపోతుంది అకౌంట్ ఓపెన్ చేయడానికి. అయితే ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా కంపెనీలు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి 300 రూపాయలు 500 రూపాయలు పెడుతూ ఉన్నాయి.
కానీ ఏంజల్ బ్రోకింగ్ అయితే కంప్లీట్గా ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. అప్ స్టాక్స్ అయితే 99 రూపీస్కి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు, ఆ తర్వాత మళ్ళీ అమౌంట్ పెంచేయచ్చు కూడా. సో ఎవరైతే డీమాట్ అకౌంట్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ మీద క్లిక్ చేసి ఈ నెల చివరిలోపే అకౌంట్స్ని తీసేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. సో హరియప్ గైస్, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.